हाय फ्रेंड्स, वेलकम टू स्मार्ट नाउ शैट चैनल। वीडियो स्पेशल कोब्बरी कच्चिकायलु सिंपल गा ईजी वे एला चेसुकोवालो नेनु मीकु चूपिस्तानु। इप्पुडु वीटिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूद्दाम। सन्नगा तरिगिनटुवंटि कोब्बरी हाफ कप, ఎర్రగా ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వ పావు కప్పు, చక్కెర టేస్ట్కి సరిపడ ఇలాచి కొంచెం దంచి పెట్టుకోవాలి। ఫస్ట్ ఇప్పుడు మనం చపాతీ పిండిని కలుపు పెట్టుకుందాం। నేను 1.5 కప్పు పిండి తీసుకున్నాను, కొంచెం చిటికెడు సాల్ట్। మామూలుగా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలి। ఇందులోనే కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి। చూడండి, ఈ విధంగా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో మన కొబ్బరి తురుము, రవ్వ, చక్కెర, ఇలాచి పౌడర్ మొత్తం దాంట్లో వేసుకోవాలి। నేను చక్కెర మొత్తం ఒకేసారి వేయట్లేదు, నేను సగం వేసి టేస్ట్ చూసుకొని తక్కువ అయితే మళ్ళీ ఆ సగం వేసేసుకుంటాను। మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి। నాకు షుగర్ కొంచెం తక్కువ అనిపిస్తుంది, అందుకని నేను ఇంకొంచెం వేసుకుంటున్నాను। బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం। 5 మినిట్స్ తర్వాత మన చపాతీ పిండి చూడండి సాఫ్ట్‌గా తయారైంది। ఇప్పుడు దీన్ని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చిన్న చిన్న పూరీ సైజ్ లో చేసుకోవాలన్నమాట చపాతీ। ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్న తర్వాత మనం చిన్న పూరీ సైజ్ లో చేసుకోవాలి చపాతీని। బాగా పల్చగా చేసుకోవద్దు, పల్చగా చేసుకుంటే స్టఫింగ్ మొత్తం బయటికి వచ్చేసి ఆయిల్ మొత్తం పాడైపోతుందన్నమాట। కొంచెం థిక్గానే చేసుకోండి। నేను మనం కలిపి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఒక 3.5 స్పూన్స్ దాకా వేసాను। తక్కువ వేసుకుంటే ఏందంటే అంత టేస్ట్ అనిపించదు। ఫోల్డింగ్ జాగ్రత్తగా చేసుకోండి, స్టఫింగ్ బయటికి రాకుండా చేసుకోండి। కొంచెం వాటర్ అప్లై చేసి దాన్ని లోపలికి ముడిచేస్తే స్టఫింగ్ బయటికి రాదన్నమాట। కొంచెం వాటర్ అప్లై చేస్తే థిక్గా బాగా అంటుకుపోతుంది। చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి, స్టఫింగ్ అనేది బయటికి రాదు। ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అన్నీ ఇంకా ఈ విధంగా చేసుకోవడమే। తర్వాత ఒక డీప్ ఫ్రైకి ఒక బాండిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ దాంట్లో వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1x1 మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి కజ్జికాయల్ని దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే। కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది అన్నమాట, ఒక 10-15 మినిట్స్ లోపలే అయిపోతుంది। ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ తినడానికి బాగుంటుంది, పిల్లలు కూడా టేస్టీగా ఉంటుంది కాబట్టి బాగా ఇష్టపడి తింటారు। అందరూ డెఫినెట్గా ట్రై చేయండి।
చూడండి ఈ విధంగా రెండు వైపులా రెడ్ కలర్ లో అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని తీసేసుకోవడమే ఇప్పుడు వీటిని తీసేసి కొంచెం చల్లగా అయిన తర్వాత తినండి యమ్మీ యమ్మీగా ఉంటుంది అందరూ డెఫినెట్ గా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్